మన ఆంతరంగిక సకులు మన చిరునవ్వులను కలల్ని కన్నీళ్ళని కోపాలని కోరికల్ని తనలో దాచుకునే మన రహస్య నిధి డైరీ డైరీలు మల్లో మనం చేసుకునే సంభాషణలు కాబట్టి అందులో ఆత్మవంచనకి అబద్ధాలకి తావుండదు మనకి ఆ క్షణంలో కలిగిన భావోద్వేగాలను నిజాయితీగా రాసుకుంటాం కాబట్టి అద్దంలో మన ప్రతిబింబం మనం చూసుకున్నట్లుగానే డైరీలో మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మనలో మనం కార్యక్రమానికి స్వాగతం ఆటిజం ఇది వ్యాధి కాదు మానసిక స్థితి 150 మంది పిల్లల్లో ఒకరికే ఉంటుందట అండ్ ఇది ఆడవాళ్ళకంటే ఎక్కువగా మగవాళ్ళలోనే కనిపిస్తుందట అసలు ఆటిజం అంటే ఏంటి దీని గురించి బోల్డని విషయాలు మనం ఆర్ఎం ఆర్గనైజేషన్ ఫర్ ఆటిజం డైరెక్టర్ శారదా గారిని తెలుసుకుందాం పదండి నమస్కారం శారద గారు నమస్తే అండి శారద గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ఆరంభ అసోసియేషన్ ఫర్ ఆటిజం అనేది 2010 జనవరిలో స్టార్ట్ చేశామండి మేరీ బరోవాన్ యాక్షన్ ఫర్ ఆటిజం డైరెక్టర్ న్యూఢిల్లీ ఆవిడ చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభమైంది ఎందుకంటే ఆవిడే ఫస్ట్ ఇన్స్పిరేషన్ మొత్తం అంతా కూడాను ఫస్ట్ టైం ఆవిడ ఇండియాలో స్టార్ట్ చేశారు ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి సో ఇది 2010 లో స్టార్ట్ చేశాం మేము ఇప్పటికి 1.5 ఇయర్ అయ్యింది స్టార్ట్ చేసి శారద గారు ఆటిజం అంటే ఏంటండి దీని లక్షణాలు ఎలా ఉంటాయి జనరల్గా ఆటిజం అంటే ప్రధానంగా ఇది ఒక మానసిక స్థితి అని చెప్పొచ్చు ఇది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ అని చెప్తారు అంటే నాడీ వ్యవస్థలో ఏర్పడ్డ లోపాల వల్ల కలిగిన స్థితి ఇది దీని లక్షణాలు ప్రధానంగా వచ్చేసి సోషలైజేషన్ స్కిల్స్ ఉండవండి అంటే ఈ పిల్లలు నలుగురితో కలిసి ఆడుకోవడము నలుగురితో కలిసి మాట్లాడడము ఇట్లాంటి పనులు చేయడంలో కొంచెం వెనుకబడి ఉంటారు అలాగే కమ్యూనికేషన్ డిజార్డర్ ప్రాబ్లం కూడా ఇది అదీను ఇంకా సెన్సరీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి అయితే అతిగా వినిపించడము లేకపోతే అసలు వినిపించకపోవడము లాంటివి ఇంకా ఎక్కువగా గెంతడము అనవసరంగా ఏడవటము కొంచెం ఎక్కువగా పట్టుకోవడం అవి చేస్తారు ఒక్కొక్కరు అసలు పట్టుకోకపోవచ్చు పట్టుకుంటే ఇష్టపడకపోవచ్చు అలా ప్రధానంగా సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా అటాచ్ అయి ఉంటాయి ఎక్కువ ఆటిజం ఎలా డయాగ్నోస్ చేస్తారంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్లే పిల్లల ప్రవర్తన బట్టే మనం వీళ్ళ ఆటిజంలో ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అలాగే మార్పుకి ఇష్టపడరు తొందరగా ఈ రోజు ఈ కుర్చీలు ఇలాగే ఉన్నాయంటే ఇట్లాగే ఉండాలి రేపు కూడా అని కోరుకుంటారు కొంచెం వీటిని చేంజ్ చేసినా సరే తొందరగా మార్పుకి ఇష్టపడరు ఒక రూట్స్ విషయంలోను అలాగే అడ్వర్టైజ్మెంట్లు అంటే బాగా ఇష్టపడతారు ఈ పిల్లలు మ్యూజిక్కి కొంచెం తొందరగా రెస్పాండ్ అవుతారు కానీ వాటి మీనింగ్ అవన్నీ తెలియకపోవచ్చు చాలా మంది తల్లిదండ్రులుగా మనం అనుకుంటాం నర్సరీ రైమ్స్ చెప్పేస్తుంటారు వీళ్ళు ఏబీసీ అన్నీ చెప్పేస్తుంటారు ఇది ఒక బట్టి విధానం లాగా వీళ్ళు నేర్చుకుంటారు రోట్ మెమరీ ఉంటుంది వీళ్ళకి దానికి అర్థం తెలియకపోయినా సరే అన్నీ చెప్పగలుగుతారు వీళ్ళు ప్రధానమైన లక్షణాలు ఇవి ఉంటాయండి ఈ ఆటిజం అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆటిజం అనేది ప్రధానంగా బై బర్తే ఉంటుంది కానీ 3 ఇయర్స్ ముందు ఎప్పుడైనా సరే బయటపడవచ్చు ఈ లక్షణాలని చాలా మంది తల్లిదండ్రులు మాట్లాడట్లేదు అని ఆ కన్సర్న్ మొదలవుద్ది ఏడాది వరకు బాగానే ఉంటారు మెయిన్ ప్రధానంగా వచ్చేసి ఏమవుతుందంటే ఆటిజం పిల్లలు చూడడానికి చాలా చక్కగా ఉంటారు అదే మిగతా డిజబిలిటీస్ అనుకోండి మెంటల్ రిటార్డేషన్ కానీ ఏమన్నా కొంచెం ఫీచర్స్ డిఫరెంట్గా కనపడతాయి వీళ్ళకి వచ్చేసరికి నార్మల్ ఫీచర్స్ ఉంటాయి అసలు మనకి డిఫరెన్సే తెలియదు నార్మల్ పిల్లలకి ఇలా ఆటిజం ఉన్న పిల్లలకి కూడాను మెయిన్ వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి అప్పుడు మనం ఆటిజం అని తెలుసుకోగలుగుతాం ఈ ఆటిజం ఉన్న పిల్లలకి బయట ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా లేకపోతే మనమే స్పెషల్ కేర్ తీసుకోవాలా పేరెంట్స్ ఇంట్లో మెడిసిన్ అంటూ ప్రత్యేకించి ఇంకా ఎవరు కనిపెట్టలేదు ఇప్పటి వరకు కాకపోతే ఆటిజం ఉన్న పిల్లల్లో ఎక్స్ట్రా కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు లైక్ ఎపిలెప్టిక్ ఉన్నప్పుడు ఎపిలెప్సీ ఫిట్స్ లాంటివి వచ్చినప్పుడు మెడికల్ హెల్ప్ కావాలి దానికంటూ ప్రత్యేకంగా తీసుకోవచ్చు ఓన్లీ ఆటిజం ఉన్నప్పుడు థెరపీస్ ద్వారానే ఎక్కువ వెళ్ళి ఒక మార్గంలోకి తీసుకురాగలం మనం లైక్ బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ వీళ్ళకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి వీళ్ళు విజువల్ లెర్నర్స్ అని చెప్తారు ఏదైనా సరే ఒక పిక్చర్ రూపంలో బాగా చెప్పినప్పుడు వీళ్ళు మనసుకు తొందరగా హత్తుకుంటుంది మనం ఎంత వర్బల్ లోడ్ ఇచ్చినా సరే వాళ్ళకి తొందరగా సెన్సరీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం కదా తొందరగా వాళ్ళకి ఆడిటరీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు సో అదే ఒక పిక్చర్ రూపంలో ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు తొందరగా గ్రహించగలుగుతారు సో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల వీళ్ళు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ మనం చూడొచ్చు శారద గారు ఆటిజం పైన ఇప్పుడిప్పుడు అవగాహన వస్తుంది అని అంటున్నారు కదా మరి మీరు ఆటిజం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఆర్ఎం మరి ఎందుకండి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఏ ఉద్దేశంతో యాక్చువల్గా ఆటిజం అని మా పాపలో ఉన్నప్పుడు తెలిసినప్పుడు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళము
అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేకపోయినా దెన్ మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం ఇక్కడ కూడా ఆటిజం కి స్పెసిఫిక్ గా స్కూల్ అంటూ ఏమి కనిపించలేదు మాకు అండ్ మెంటల్ రిటార్డేషన్ పిల్లల్ని హ్యాండిల్ చేసిన టీచర్స్ ఆటిజం పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పటివరకు సో వాళ్ళకి వీళ్ళకి వచ్చేసరికి టీచింగ్ టెక్నిక్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఈ పిల్లల్ని అప్పుడు మేము ఇంకా ఏంటి ఫర్దర్ గా ఎలా చేయాలి అని తెలుసుకున్నప్పుడు నెట్ లో చూసినప్పుడు యాక్షన్ ఫర్ ఆటిజం అని ఢిల్లీలో ఉంది ఒక ఆర్గనైజేషన్ అంటే అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ చాలా బాగా స్పెసిఫిక్ గా ఆటిజం పిల్లల స్ట్రెంగ్త్ పాయింట్స్ తీసుకొని వాళ్ళు అక్కడ శిక్షణ ఇవ్వడం వల్ల మా పాపలో చాలా తొందరగా మార్పుని మేము చూడగలిగాం ఒక హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉంటే ఇంట్లో ఎలా ఉంటాం ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం వీళ్ళు కూడా సమాజంలో సభ్యులే మనతో పాటే వీళ్ళు కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్ అన్నది ముందు వాళ్ళలోనే నింపాలి మనం ఆ భావన అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎలాంటి మార్పులు తీసుకురావాలి మనలో కలుపుకోవడానికి ప్రయత్నాలు ఎలా చేయాలి ఆ శిక్షణ ఇక్కడ పేరెంట్స్ కి ఇస్తాం నార్మల్ గా అందరూ పిల్లలు వెళ్ళే స్కూల్ కి వీళ్ళు వెళ్ళలేరు సో ఎలా వీళ్ళని వీళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్ అని చెప్తారండి అంటే తక్కువ స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు కూడా లక్షణాలు అంటే మనం ఇదివరకు చెప్పుకున్న లక్షణాలన్నీ ఒక పిల్లల్లో కనపడాలని ఏం లేదు ఒకటి రెండు లక్షణాలు తక్కువగా కూడా కనపడవచ్చు అలాంటి వాళ్ళు కొంచెం నార్మల్ స్కూల్స్కి వెళ్తారు కానీ అక్కడ మంచి సపోర్ట్ ఒక టీచర్ మంచి సపోర్ట్ చేస్తూ పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకున్న వాళ్ళు నార్మల్ స్కూల్ గెట్ ఆన్ అవ్వగలరు పేరెంట్స్కి శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో చెప్పుకొని వాళ్ళ పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఎక్స్ట్రా బర్డెన్ ఫైనాన్షియల్ గా పేరెంట్స్ కూడా తగ్గుతుందని మెయిన్ మదర్స్ ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తాం నేర్చుకోమని అండ్ ఇక్కడ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము ఫ్రీగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ముందు ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ బాధతో వస్తారు ఫస్ట్ టైం మా బాబు నార్మల్ గా లేడంటే ఏ తల్లికైనా పేరెంట్స్ కి బాధే సో వాళ్ళకి ముందు ధైర్యాన్ని నింపాలి మేము వాళ్ళలో ఇది ఒక జనరల్ కండిషనే సో ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే అది ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అందరూ ఎఫర్ట్ చేయగలరా యాక్చువల్గా స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందని చెప్పుకున్నాం కదా కానీ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసాం అందుకని ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఎలా పెట్టుకున్నాము అంటే అకార్డింగ్ టు ద ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్స్ బట్టి తీసుకుంటాం ఇది ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది ఇది ఒక ప్రాఫిట్ మోటివ్ తో పెట్టింది కాదు సో శారద గారు ఆటిజం ఉన్న పిల్లలతో మీరు చేయించే యాక్టివిటీస్ ని మాకు చూపిస్తారా తప్పకుండా అండి ఈ ఆర్ఎం ఆర్గనైజేషన్ ఫర్ ఆటిజం లో వర్క్ చేస్తున్న ఒక పేరెంట్ మనతో ఉన్నారండి మరి తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం హలో అండి మీ పేరు శాంతి అండి శాంతి గారు సో ఇక్కడ ఎవరుంటారు ఇక్కడ మా బాబుని జాయిన్ చేశామండి మేము పేరు వచ్చేసి సాత్విక్ సాత్విక్ మాకు ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి బాబులో పేరెంట్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వర్క్లు చేయించడం క్లాసెస్ నేర్పించడం అట్లాంటివి చేస్తున్నారు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది మీ పేరు నా పేరు అపర్ణ అండి అపర్ణ గారు ఇక్కడ ఎవరిని జాయిన్ చేశారు మీరు మా బాబండి పేరు శ్రీ ధ్రువ 6 ఇయర్స్ అన్నమాట 6 ఇయర్స్ సో బాబుకి ఆటిజం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇందులో జాయిన్ చేయాలని ఎలా తెలిసింది మీకు బాబుకి ఆటిజం ఉందని 3 ఇయర్స్ కట్లా తెలిసింది అంటే బాబుకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత చాలా చోట్ల తిరిగానన్నమాట ఎక్కడైనా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందేమోనని ఇందులో చేర్పించిన తర్వాత బాబే కాదు మేము కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాము అంటే బాబుని ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా పేషెన్స్ పెంచుకోవాలి అంటే ఎంతసేపు మాకు తెలిసిన పద్ధతిలోనే నేర్పిస్తూ ఉండేసరికి తనకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేవాడు సో అలా కాకుండా తనకు అర్థమయ్యే భాషని ఇక్కడ ఆరంభంలో నేర్చుకున్నాను ఇక్కడ చేరిన తర్వాత చాలా ధీమా వచ్చింది ఇప్పుడు శారద గారి ప్రోద్బలం వల్ల మేము ఇంకా ఎక్కువ ట్రైన్ అవుతున్నాం ఢిల్లీ కూడా పంపిస్తున్నారు మమ్మల్ని శారద గారు ట్రైనింగ్కి సో వెనక్కి వచ్చిన తర్వాత ఇలాంటి నాలాంటి పేరెంట్స్ ఎంతోమందికి రీచ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నాను సో చూసారు కదండి ఆటిజం ఉన్న పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ నుంచి ఎంత కేర్ సపోర్ట్ ఉన్నా కానీ ఇలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళని పెట్టడం వల్ల చక్కటి ప్రేమపూర్వకమైన వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు మానసికంగా ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఆటిజం గురించి బోల్డని విషయాన్ని మనం తెలుసుకున్నాం థ్యాంక్స్ ఎ లాట్ శారద గారు నమస్తే